Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ వీడియో లీక్ చేసింది వీళ్లేనా? రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఎప్పుడు ఎలాంటి ఎత్తులు తెర మీదకు వస్తాయో చెప్పడం కష్టం. అవసరం, అవకాశం అనే రెండు విషయాలే రాజకీయాలను, నేతలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెర మీదకు వచ్చింది. ఇటీవల ఏబిఎన్ మీడియా అధినేత రాధాకృష్ణ, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి మాట్లాడుకున్న వీడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎలా లీక్ అయింది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా లేక ఏం జరిగింది అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ఆడియో లీక్ వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే టీడీపీకి తెలంగాణలో ఒకప్పుడు భారీ కేడర్ ఉండేది. ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణులు కనిపించేవారు. అయితే రాష్ట్ర విభజన, తెలంగాణ వాదం తెర మీదకి రావడంతో వారంతా టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కానీ ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. పోనీ బయటకు వచ్చి వేరే పార్టీలో చేరాలంటే కాంగ్రెస్ వీక్గా ఉంది. దీంతో వారంతా విధి లేక టీఆర్ఎస్లోనే ఉన్నారనే విషయం కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు వాళ్లను వెనక్కి తీసుకుని రావాలని చంద్రబాబు, లోకేష్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే వీరిని కాంగ్రెస్ నేత, టీడీపీ సానుకూల నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి చేరువచేయాలనేది ప్లాన్గా ఉంది. ఇలా చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో బీసీ ఓట్లను రేవంత్కు అనుకూలంగా మార్చాలనేది ప్రణాళికగా ఉందని తెలుస్తోంది. ఇది సాధ్యమేనా అంటే బీసీల్లో టీడీపీకి మంచి పట్టు ఉండేది, వారిని ఇప్పుడు రేవంత్కు చేరువ చేయడం ద్వారా పరోక్షంగా కేసీఆర్కు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఆస్తులు హైదరాబాద్లో భారీగా ఉన్న నేపథ్యంలో మున్ముందు వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే రేవంత్ వంటి సానుకూల నేతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీలను, టీడీపీ మాజీ కార్యకర్తలను ఆయనకు చేరువ చేసే ఉద్దేశంతోనే తాజాగా ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ల ఆడియోను ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారని అంటున్నారు. నిజానికి ఈ డిస్కషన్ ఏబిఎన్ మీడియాలో జరిగిందని, దీనిని ఎవరూ లీక్ చేసే అవకాశం లేదని, కావాలనే దీనిని లీక్ చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.